ఏమిటో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఆత్మీయుల జీవితంలో నిరాశ నిస్పృహలు అనేక సందర్భాల్లో నీరుగార్చేస్తూ ఉంటాయి. ఆత్మీయుడికేమో ఉద్యోగం దొరకదు, ఆత్మీయత లేని వాడికేమో మంచి ఉద్యోగం, ఆత్మీయ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయికేమో పెళ్లి సంబంధం కుదరదు, ఆత్మీయత లేకుండా ఇష్టానుసారంగా జీవించే అమ్మాయికేమో వెంటనే పెళ్లి సంబంధం కుదరటం, ఆత్మీయుడికేమో ప్రమోషన్ రాకపోవడం, ఆత్మీయత లేని వాడికేమో ప్రమోషన్ రావడం, ఇలా మన కళ్ళ ముందు విచిత్రమైనటువంటి ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటాం. అటువంటి సమయంలో మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఏమిటి ప్రభువా ఈ అన్యాయం, ఎందుకు ప్రభువా నా జీవితంలో ఇటువంటి పరిస్థితి దాపరించింది, ఎందుకు నువ్వు నన్ను కనికరించటం లేదు, ఎందుకు నన్ను పట్టించుకోవటం లేదు. నిరాశ నిస్పృహ కలిగి ఉన్న కొంచెం నిరీక్షణను నలిపేస్తూ ఉంటుంది. అదే జరిగింది. పెళ్ళిన పిల్లలు కండం, ఆ పిల్లలను చూసుకుంటూ గర్వించటం, పిల్లలు లేక గొడ్రాలనే ముద్ర భరించలేక కృంగిపోతున్నటువంటి హన్నాను చూస్తూ ఏడిపించటం, ఇష్టం వచ్చినట్టుగా ఉడికించటం, ఇది హన్నా జీవితంలో బహు తీరని సమస్యగా తయారైంది. కొన్ని సమస్యలు ఎవరితోనైనా చెప్పుకుంటే తీరుతాయి, కొన్ని సమస్యల వల్ల వచ్చే భారము ఎవరితోనైనా పంచుకుంటే తగ్గుతుంది. గుడ్రాలు అనే సమస్య ఎవరు తీరుస్తారు, ఎవరితో చెప్పుకుంటే ఆ భారం తగ్గుతుంది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా, పిల్లలు లేనటువంటి వాళ్ళు, సేవ చేస్తున్నప్పటికీ, యథార్థంగా సేవ చేస్తున్నప్పటికీ, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పటికీ, దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు అని నమ్మి నిరీక్షణ కలిగి ముందుకు సాగుతున్నప్పటికీ, ఏమిటో రోజు రోజుకి ఆశలు కాస్త అడుగంటిపోతూ ఉంటాయి. ఇక పిల్లల్ని కంటాను అనేటటువంటి నమ్మకం కూడా నీరుగారిపోతూ ఉంటుంది. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? అయితే మీకు శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటి ఆ శుభవార్త? బైబిల్లో దేవుడు ఎవరికైనా ఆలస్యంగా గర్భఫలాన్ని ఇచ్చాడు అని అంటే గొప్పవాళ్ళనే ఇచ్చాడు. ఎవరినిచ్చాడు? గొప్పవాళ్ళనే ఇచ్చాడు. ఈరోజు మనలో కొంతమంది అనుకుంటున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు జవాబు ఇవ్వటం లేదు. అది ఏ విషయమైనా కావచ్చు. నీకు ఒక సంఘం ఉంది, స్థలం లేదు. స్థలం ఉంది, మందిరం కట్టుకోవడానికి స్తోమత లేదు. పెళ్ళిడొచ్చిన కొడుకున్నాడు, కూతురు ఉంది, కానీ సరైన సంబంధం దొరకటం లేదు. పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టలేదు. ఇల్లాలు ఉంది కానీ ఇల్లు లేదు. చదువు ఉంది కానీ ఉద్యోగం లేదు. ఉద్యోగం ఉంది, నువ్వు ఒక చోట, భార్య ఒక చోట, వేరుగా ఉండాల్సిన పరిస్థితి. 10 సంవత్సరాలైనా, 12 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా ప్రమోషన్ మాత్రం రావట్లా, జీతం మాత్రం పెరగటల్లా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళటం లేదా వెళ్తున్నావు, ప్రార్థన చేయటం లేదా ప్రార్థన చేస్తున్నావు, విశ్వసించటం లేదా విశ్వసిస్తున్నావు, కానీ ఏమిటో నీ జీవితంలో మంచి రోజులు రావటం లేదు. అన్న జీవితంలో కూడా అదే జరిగింది. ఏమిటో మంచి రోజులు తన జీవితంలో రావటం లేదు. కానీ ప్రార్థించడం మానేసిందా? మానలా? దేవుని మందిరానికి వెళ్ళడం మానేసిందా? మానలా? అమ్మా, సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఆశించింది అందుకోకపోయినా, ప్రార్థించింది పొందుకోకపోయినా, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు. ఆలి సమస్య, ఆ సమస్య ఎంత అద్భుతంగా తీర్చబడిందో తెలుసా? సమూయేలు అనే కుమారుణ్ణి దేవుడు ఆ రోజు అనుగ్రహించాడు. సమూయేలు యాజకుడు, సమూయేలు న్యాయాధిపతి, సమూయేలు ప్రవక్త. ఒకే ఒక్కడు కానీ ఒకవైపు ప్రవక్తగా, మరోవైపు యాజకునిగా, మరోవైపు న్యాయాధిపతిగా అద్భుతమైనటువంటి సేవ చేశాడు. ఆలస్యమైందే కానీ అద్భుతమైందే ఆ రోజు దేవుడు అనుగ్రహించాడు, అద్భుతమైన జవాబునే ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న సేవకులు కావచ్చు, ఆత్మీయులు, మీ జీవితంలో దేనికోసమైనా ప్రార్థన చేస్తున్నారా? ఆ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుందని చెప్పి మీలో
నిరుత్సాహపడుతున్నారా, విచారిస్తున్నారా? మీకు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మనం చేసే ప్రార్థనలకు జవాబు వెంటనే ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడు అని అంటే మీరు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్య అద్భుతమైన దానిని అనుగ్రహించబోతున్నాడు. కాబట్టే ఆలస్యము చేస్తున్నాడు, మర్చిపోకండి. అబ్రహాముకు శారాకు ఆలస్యంగానే దేవుడు గర్భఫలం ఇచ్చాడు, కానీ వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకునిచ్చాడు, మర్చిపోకండి. యాకోబుకు రాహేలుకు ఆలస్యంగానే దేవుడు గర్భఫలం ఇచ్చాడు, కానీ అద్భుతమైన యోసేపునిచ్చాడు, మర్చిపోకండి. మనోహ భార్యకు దేవుడు ఆలస్యంగానే గర్భఫలం ఇచ్చాడు, కానీ బహు బలవంతుడైనటువంటి సంసోన్నిచ్చాడు, మర్చిపోకండి. ఎలిజబెత్ జకరియా వృద్ధాప్యానికి వచ్చేశారు, ఆలస్యంగానే దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు, మర్చిపోకండి. బాప్తిస్మిచ్చు యోహాన్ని ఇచ్చాడు. మీకేమర్థమవుతుంది? దేవుడు ఎవరికైనా ఆలస్యంగా జవాబు ఇచ్చినట్లయితే అద్భుతమైన జవాబునే ఇస్తాడని బైబుల్ రూఢిపరుస్తుంది. ముగించే ముందు ఇందాక చెప్పా కదా, ఆలస్యం అమృతం విషం అని లోకం అంటుంది, కానీ మన దేవుని విషయంలో ఆలస్యం విషాన్ని కూడా అమృతంగా మార్చగలిగిన మహా గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మారాను మధురముగా మార్చగలిగిన వాడు నా ప్రభు. దిగులు పడద్దు, నువ్వు అడిగిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికమైన సమాధానము ఆశీర్వాదము నేను నీకు ఇవ్వబోతున్నాను. నా ప్రభు, నేను అడిగిన దానికంటే ఆశించిన దానికంటే శ్రేష్టమైన దాన్ని ఇవ్వడానికే నా జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు నమ్మిన వాళ్ళు ఉంటే చేజూపిస్తారా? మహాపరిశుద్ధుడు ఆయన, ప్రేమ కలిగిన తండ్రి, ఎంత మంచివాడివి నాయన, ఎంత మంచివాడివి నాయన. ఆలస్యాలను కూడా ఆయన అమృతంగా మార్చేసే దేవుడు అయ్యా. ఈరోజు మా మధ్య ఎవరైనా ఉన్నారేమో, ఆ జీవితంలో ఆలస్యం అవుతుంది, నేను ఆశించింది అందుకోలేకపోతున్నాను, నేను కోరుకున్నది కళ్ళారా చూడలేకపోతున్నాను, రోజు రోజుకు నా ఆశలు అడుగంటిపోతూ ఉన్నాయి, నిరాశ నిస్పృహ నిలువెల్ల నన్ను నలిపేస్తుంది. ప్రభువా, నీరు గారిపోతున్న సమయంలో నిండుగా మాతో మాట్లాడావు నాయన, మాకున్న హృదయంలో ఉన్న స్థితిని చూసి ఓదార్పునిచ్చే మాటలు మాట్లాడావు. ఈ నీ దాసుడు పలుకుతున్న మాటను నీ వాక్కు అని నమ్ముతున్నానయ్యా. నువ్వు పలికిన విధముగా త్వరలోనే నా కన్నీటిని తుడవబోతున్నావని, నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నావని, అడిగిన వాటికంటే శ్రేష్టమైన జవాబులని ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నావని నేను విశ్వసిస్తున్నానయ్యా. నా విశ్వాసాన్ని కనపరచునాయనా. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండండి. శలోం.